హాయ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఉండే జాబ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో నేను 12 జాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఈ 12 ఏ ఉంటాయని కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీని కనుక తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క విభాగంలో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కనుక జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్గా చూసుకున్నట్లయితే మీరు గూగుల్ యాడ్స్లో ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్లో మీకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి ఏంటి అంటే దీన్ని మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని కూడా ఇప్పుడు అంటున్నారు. ఓన్లీ గూగుల్ యాడ్స్ కాదు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది, అంటే గూగుల్ యాడ్స్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్. కాకపోతే మీకు సర్చ్ ఇంజన్ మార్కెటర్ అని కానీ, లేకపోతే పీపీసీ ఎక్స్పర్ట్ అని కానీ, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అని కానీ, ఈ రోల్స్తో మీకు అంటే జాబ్ టైటిల్స్ కనుక మీరు ఇలా దొరుకుతాయి అనమాట. దాని తర్వాత కనుక మీరు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ విభాగంలోనే సోషల్ మీడియా మార్కెటర్ కావచ్చు, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ కావచ్చు, సోషల్ మీడియా అనలిస్ట్ కావచ్చు, ఇవన్నీ ఇంకా ఆ కేటగిరీలోకి వెళ్తే ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎస్ఈఓ కూడా ఒక జాబ్ ఆపర్చునిటీస్. ఈవెన్ ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇందులో కూడా మళ్ళీ మీకు ఎస్ఈఓ అనలిస్ట్ అని కానీ, లింక్ బిల్డింగ్లో కావచ్చు, లేకపోతే ఎస్ఈఓ స్ట్రాటజిస్ట్, సో ఇవన్నీ ఈవెన్ ఎస్ఈఓ జాబ్స్ కూడా ఎస్ఈఓ లీడ్ అని కానీ ఇలా కొన్ని జాబ్స్ ఉంటాయి ఎస్ఈఓ విభాగంలో. సో ఇది కాకుండా మనం ఇంకా కొన్ని కనుక చూసుకున్నట్లయితే ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఒక విభాగమే. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, ఎస్ఈఓ కానీ, లేకపోతే గూగుల్ యాడ్స్ కానీ ఆర్ అడ్వర్టైజింగ్ విభాగం, అందులో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీరు ఉద్యోగ అవకాశాలని కాదు, మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా ఫ్రీలాన్సింగ్లో కూడా మీకు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఈ విభాగంలోనే ఉండే అవకాశాలు ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. సో కాబట్టి ఈ 3 మాడ్యూల్స్ని మీరు బెస్ట్గా నేర్చుకున్నారంటే మీకు ఇంకా చాలు అనమాట, అదే చాలు. కాకపోతే ఇంకా మిగతా స్కిల్స్ కూడా ఎక్కడ నేర్చు, ఏ కోర్సులో జాయిన్ అయినా మిగతా కూడా కవర్ చేస్తారు కాబట్టి వాటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఈమెయిల్ మార్కెటింగ్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. మీరు ఒకవేళ లిస్ట్ బిల్డ్ చేయడంలో కావచ్చు, లేకపోతే కోల్డ్ ఈమెయిలింగ్ చేయడంలో కావచ్చు, ఇటువంటివన్నీ ఈమెయిల్ మార్కెటర్ చూసుకుంటారు. ఈమెయిల్ మార్కెటింగ్లో కూడా జాబ్స్ ఉన్నాయి. కొన్ని ఈమెయిల్ మార్కెటింగే చేసే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, అంటే అక్కడ కూడా జాబ్స్ లేవని కాదు, అక్కడ కూడా మీకు జాబ్స్ ఉన్నాయని చెప్తాను. సో ఈమెయిల్ మార్కెటింగ్ తర్వాత కనుక చూసుకున్నట్లయితే మీరు బ్లాగర్లను కూడా రీసెంట్గా హైర్ చేసుకుంటున్నారు, అంటే కొన్ని కంపెనీస్. ఏంటంటే వాళ్ళ రోల్ ఏంటంటే బ్లాగ్స్ రాయడం అనమాట, బెస్ట్గా బ్లాగ్స్ రాయడం కావచ్చు, బ్లాగ్స్ని ఎస్ఈఓ ఆప్టిమైజ్ చేయడం కావచ్చు, బ్లాగ్స్ని ర్యాంకింగ్ చేయడం కావచ్చు, బ్లాగ్స్ ద్వారా ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేయడం కావచ్చు. ఓకే, సో ఇది కూడా ఒక క్రైటీరియా అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్లాగర్ కావాలంటే ఓన్లీ బ్లాగింగ్ నేర్చుకుంటే సరిపోతుందా అంటే అది నేను రికమెండ్ అయితే చేయను. జాబ్ అయితే చేయగలుగుతారు, బట్ ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్లో ఈ బ్లాగింగ్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది కనుక మీకు ఆ హయ్యర్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉండాలంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మొత్తం నేర్చుకుంటేనే బాగుంటుంది. సో దాని తర్వాత కనుక చూసినట్లయితే ఫేస్బుక్ యాడ్స్ స్పెషలిస్ట్, ఫేస్బుక్ అండ్ మెటా రెండు ఒక ప్లాట్ఫామ్ నుండి రన్ చేయడం జరుగుతుంది. సో యాడ్స్ విభాగంలో నేను యాడ్స్ విభాగంలో గూగుల్ యాడ్స్ కూడా ఒకటి వస్తుంది, అది నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను. ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ని కూడా ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్స్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఓన్లీ యాడ్సే రన్ చేస్తుంటారు అనమాట, హయ్యర్ బడ్జెట్స్ని హ్యాండిల్ చేస్తూ ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్లోనే చాలా క్యాంపెయిన్స్ని వాళ్ళు రన్ చేస్తుంటారు అనమాట, ఫేస్బుక్ యాడ్స్ ఒకటి. సో దాని తర్వాత కనుక చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఈ రోల్ని కూడా కొన్ని ఏజెన్సీస్ కావచ్చు, కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళ వర్క్ ఏముంటుందంటే మెయిన్గా టీమ్ ఏదైతే ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్ టీము, ఏదంటే ఎస్ఈఓ కావచ్చు, లేకపోతే కంటెంట్ రైటర్ కావచ్చు, లేకపోతే యాడ్స్ చేసే పర్సన్స్ కావచ్చు, ఈ టీమ్ని వీళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ టీమ్ని హైర్ చేసుకొని, అంటే టీమ్ ఆల్రెడీ ఉండొచ్చు, ఒకవేళ అవసరాన్ని బట్టి ఈ టీమ్ని కావచ్చు, కొన్ని వర్క్స్కి ఫ్రీలాన్సింగ్స్తో కావచ్చు, కొన్ని వర్క్స్ అవుట్సోర్స్ ఇస్తూ కావచ్చు, ఇదంతా వీళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ రోల్ వచ్చేసి. సో ఈ రోల్కి అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు ఈ రోల్ని తీసుకోవడానికి. సో దాని తర్వాత కనుక చూసినట్లయితే కాంటెంట్ రైటింగ్కి కూడా ఒక అవకాశాలు అనమాట. కాంటెంట్ రైటర్ అంటే కాంటెంట్ రైటింగ్లో మళ్ళీ అందులో చాలా కంటెంట్ రైటర్స్ ఉన్నారు, అంటే కొన్ని నీష్ ఎక్స్పర్ట్స్ లాగా అనమాట. ఓన్లీ హెల్త్ కాంటెంట్ రైటర్స్ ఉంటారు కొంతమంది, ఓన్లీ ఈకామర్స్ రైటర్స్ ఉంటారు కొంతమంది, అకౌంటింగ్ ఫైనాన్షియల్కి సంబంధించిన నీష్కి సంబంధించిన కంటెంట్ రైటర్స్ ఉంటారు. సో అలా కాంటెంట్ రైటింగ్లో కూడా జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ కంటెంట్ రైటింగ్ చేయొచ్చు. ఈవెన్ ఇందులోనే కంటెంట్ రైటింగ్ విభాగంలోనే ఇంకొకటి మెయిన్గా ఎక్కువ జాబ్స్, ఎక్కువ మీకు మనీ వచ్చే ఆపర్చునిటీ ఒకటి ఎక్కడ ఉంటుందంటే యాడ్ కాపీ రైటర్కి, అంటే కాపీ రైటర్కి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు కాపీ రైటింగ్ అంటే కంటెంట్ రైటర్కి కాపీ రైటర్కి తేడా ఏంటంటే ఇద్దరు కంటెంటే రాస్తారు, కానీ కంటెంట్ రైటర్ రాసే కంటెంట్ వెబ్సైట్ కంటెంట్ కావచ్చు, బ్లాగ్ కంటెంట్ కావచ్చు, సోషల్ మీడియా క్యాప్షన్స్ అలా ఉంటుంది, కానీ
కాపీ రైటర్ రాసే కంటెంట్ ప్యూర్లీ సేల్స్ కోసం యాడ్స్ కోసం రాసే కంటెంట్ అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు కంటెంట్ రైటింగ్లో మీరు ఎక్కువ మనీ సంపాదించాలనుకుంటే మీరు స్లో మీరు కంటెంట్ రైటింగ్తో స్టార్ట్ చేసుకున్న కెరీర్ని మీరు ఒకవేళ కాపీ రైటింగ్ ఆప్షన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దాని తర్వాత కనుక చూసినట్టయితే కమ్యూనిటీ మేనేజర్. కమ్యూనిటీ మేనేజర్ అనేది ఏంటి అంటే ఇది ఒక కమ్యూనిటీని మేనేజ్ చేయడం అన్నమాట. ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ గ్రూప్ కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్ కావచ్చు లేకపోతే మీటప్ డాట్ కామ్లో ఒక కమ్యూనిటీ కావచ్చు లేదా మీరు సొంత కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో లైక్ మైండెడ్ పీపుల్ని మీరు తెస్తూ అక్కడ నర్చరింగ్ చేస్తూ బిజినెస్ని గ్రో చేయడం అనమాట, గ్రో చేయడం అనమాట కమ్యూనిటీ మేనేజ్మెంట్ అంటే. ఓవరాల్గా ఇక్కడ అసలు 0% ఎక్స్పెక్టేషన్ ఉండాలన్నమాట కమ్యూనిటీ మేనేజ్మెంట్ అనేది. అంటే వాళ్ళు కమ్యూనిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మీకు కస్టమర్స్ అవుతారని కాదు, అయ్యే అవకాశాలు ఉన్నవాళ్ళనమాట. కాకపోతే ఇది కమ్యూనిటీ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇది ఒక విభాగం, ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ రెండో ఒకటి కాదు. సో కమ్యూనిటీ మేనేజ్మెంట్ అనేది కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా దీనికి కూడా కొంత డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్కి కొంత కమ్యూనిటీస్ ఉన్నాయి. సో కమ్యూనిటీ మేనేజ్మెంట్ అనేది మీరు చాలా తక్కువగా వింటారు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ రోల్స్లో. ఈ కమ్యూనిటీ మేనేజ్మెంట్ పైన తక్కువ రోల్స్ వింటుంటారు. ఒకవేళ మీరు కనుక ఇండియాలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ని ఇంకా బెటర్గా నేర్చుకోవాలనుకుంటే కమ్యూనిటీ ఫోక్స్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీని మీరు ఆ కంపెనీ వెబ్సైట్ని చూడండి, వాళ్ళ కాంటెంట్ని చూడండి. ఆ కంపెనీ ఓనర్ వచ్చేసి పరాస్ పొందిర్ అనే పర్సన్. ఈ పర్సన్ నాకు తెలుసు, బెంగళూరులో ఉంటాడు. ఈ పర్సన్ వచ్చేసి ఇండియాలో ఇంకా కమ్యూనిటీ గురించి మాట్లాడే ఇంకా పెద్ద పర్సన్స్లలో ఇతను కూడా ఒకడు అనమాట. ఈ అతను చాలా అంటే అబ్రాడ్ కూడా వెళ్ళి చాలా కమ్యూనిటీ పైన కొన్ని సెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఒక పెద్ద పర్సన్ లాగా అనుకోవచ్చు. సో అదనమాట కమ్యూనిటీ మేనేజ్మెంట్ కూడా ఒక ఏరియా అనేది గుర్తించండి. సో దాని తర్వాత ఏంటంటే మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్. మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే మార్కెటింగ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపిటేటివ్ టాస్క్స్ని ప్యూర్గా మొత్తం ఆటోమేట్ చేయడం అనమాట. ఆటోమేట్ చేయడానికి మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉన్నాయి. లెట్స్ ఏ మార్కెటర్ కావచ్చు లేకపోతే హబ్ స్పాట్ మార్కెటింగ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కావచ్చు. ఈవెన్ మన ఇండియాలో కనుక ఎక్కువగా కొన్ని కంపెనీస్ వాడుతుంటారు, లీడ్ స్క్వాడ్ అనే కంపెనీ కావచ్చు, అంటే లీడ్ స్క్వాడ్ మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్, ఇలా చెక్కుండా ఉన్నాయి. సో వీటి ద్వారా మార్కెటింగ్ ఆటోమేట్ అంటే ఆటోమేట్ చేయడం అని ఉండవచ్చు చాలా వర్క్స్ని. ఈవెన్ ఇందులో మెయిన్గా మీకు ఎస్ఎంఎస్ ఆటోమేషన్ కావచ్చు, ఈమెయిల్ ఆటోమేషన్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. బట్ అదొకటే కాదు, అంటే యూజర్స్ ఇంటరాక్ట్ అవుతూ వారి బిహేవియర్ని బట్టి ట్రిగర్ అయ్యే ప్రతి మెసేజింగ్ అంటే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఈమెయిల్ ఆర్ అగైన్ ఎస్ఎంఎస్ ఆర్ ఇట్ కెన్ బి వాట్సాప్ కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. సో ఇదంతా ఆటోమేట్ చేయడం అనమాట. ఇందులో కూడా విభాగం, ఇందులో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇందులో కూడా అంటే మంచి శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి, ఒక 10 lakhs పర్ యానం, ఓకే 12 lakhs పర్ యానం, ప్లస్ ఇంకా కొంచెం ఎక్కువనే జాబ్ ఎక్కువనే శాలరీస్ ఉన్న ఆపర్చునిటీస్ కూడా ఈ మార్కెటింగ్ ఆటోమేషన్ విభాగంలో ఉన్నాయి. సో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ని మీరు ఇంకా మంచిగా నేర్చుకున్న తర్వాత ఒకవేళ మీకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్లో కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈరోజు అంటే నేను మెయిన్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్గా కంటిన్యూ అవుతున్నా, సర్వీసెస్ కొంత ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని బిజినెసెస్కి. ట్రైనింగ్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే మీరు ఏ సిటీనైనా తీసుకోండి స్టేట్లో, అది అంటే అది కర్ణాటక కావచ్చు లేకపోతే కేరళ కావచ్చు లేకపోతే తమిళనాడు కావచ్చు, అక్కడ ఉన్న చిన్న చిన్న టౌన్స్, నాట్ జస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివి కాదే అంటే క్యాపిటల్ సిటీస్ లాంటివి కాకుండా చిన్న చిన్న టౌన్స్లో కూడా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ రిక్వైర్మెంట్. నాకు ఆల్మోస్ట్ అన్ని సిటీస్ నుండి వస్తున్నాయి ఆపర్చునిటీస్, ఇక్కడ రండి మీరు మా దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి అన్నట్టుగా. సో ఈవెన్ ముంబైలో కూడా ముంబై నుంచి ఆపర్చునిటీస్ రావడం కావచ్చు. ఈవెన్ బిగ్ కంపెనీస్తో కూడా నేను ఫ్రీలాన్స్ ట్రైనర్గా నేను వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను వర్క్ చేస్తాను అనమాట. సో ఇవి నేను చెప్పినవి, నేను ఒక 12 చెప్పాను నేను. వీటినే కాకుండా ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. కాబట్టి మీరు కనుక నేర్చుకోండి అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ని కనుక మీరు ఏర్పరచుకోగలిగారంటే మీరు ఇందులోనే మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకవేళ బిజినెస్ని బిల్డ్ చేయాలనుకున్నా సర్వీసెస్ ఇస్తూ అలా కూడా మీరు మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఉండాలన్నా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరం కాబట్టి ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ని నేను నేర్పించే కోర్సులో నేను మీకు అందించడానికి నేను రెడీ. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ని ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ద్వారా కావచ్చు లేకపోతే ఆన్లైన్ ద్వారా కావచ్చు నేర్చుకోవాలనుకుంటే మీరు డిజిటల్ బడీలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ కంప్లీట్ కోర్సు డీటెయిల్స్ గురించి మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.